చేతిలో ఉంది ఒక AK-47, ఒక గ్రెనేడ్ మాత్రమే. తర్వాత నా లెఫ్ట్ హ్యాండ్ కార్నర్లో పెద్ద చెట్టు చాటున ఒక ఎనిమీ సోల్జర్ ఉన్నాడని నాకు తెలుసు. వాడిని చంపేసి వాడి దగ్గర ఉన్న వెపన్స్ తీసుకోవాలి. ఈ పరిస్థితుల్లో నేను ట్రెంచ్ నుంచి కదలటం చాలా కష్టమైపోతుంది. నాకు వాడికి ఒక క్యాట్ అండ్ మౌస్ గేమ్. వాడికి సాయం చేయడానికి ఓ ట్యాంకర్ వచ్చింది. అందులోంచి 10 మంది సోల్జర్స్ దిగారు. నేను బాంబు విసిరాను, 4 డెడ్ ట్రెంచ్ లో ఉన్న మిగతా వాళ్ళని AK-47తో ఫైట్ చేశాను. నా హెల్త్ పాడైపోయింది, 2 మాత్రమే మిగిలారు. 2 బుల్లెట్స్. నా గురి తప్పలేదు, టార్గెట్ మిస్ అయ్యే ఛాన్స్ లేదు. బట్ వాట్ నేను తిరిగి చూసినప్పుడు చెట్టు చాటు ఉన్న సోల్జర్ గన్ ఫైర్. ఓ నో, అండ్ ఐ వాస్ డెడ్. జీవితానికి మరణానికి మధ్య కొన్ని సెకండ్స్ మాత్రమే తేడా. జాగ్రత్తగా ఉంది. ద బెస్ట్ వార్ గేమ్ ఎవర్. లెవెల్ 14. నువ్వు అక్కడికి రీచ్ అయ్యే ఛాన్సే లేదు, కానీ ఆడి చూడు. ఇదే గుమ్మడి గడి ప్రపంచం. సోఫాకి టీవీకి మధ్యలో బతికేస్తున్నావు నమ్మే వాళ్ళ కోసం గుమ్మడి నడిపే వీడియో గేమ్ రెంటల్ స్టోర్. ఇదే గుమ్మడి ప్యాడ్, జీ ప్యాడ్. ఇక్కడ కూర్చొని గేమ్స్ ఆడమే గుమ్మడి మెయిన్ ప్యాషన్. మన జీ ప్యాడ్కి గుమ్మడికాయ కొట్టి షాప్ మూసేయచ్చు. నేను మాత్రమే నీ సోలో కస్టమర్ అనుకుంటా. రే, నాతో ఆటలాడమంటే నీ ఐపాడ్ లాక్కుంటాను, జాగ్రత్త. పోరా ఇంటికి. బ్రో, చీట్ కోడ్ ఉందా? ఇదే మీ జనరేషన్కి ఉన్న ప్రాబ్లం. కష్టపడలేరు, కష్టపడి ఆడి గెలవాలరా. ఒక రియల్ గేమర్ ఎప్పుడు చీట్ కోడ్ యూస్ చేయడు. ఇంకొకసారి చీట్ కోడ్ కోసం ఇక్కడికి వచ్చావో? అరే, ఫేస్బుక్లో సెలబ్రిటీ డోర్ తీసుకుని కూర్చున్నాడు. ఇది నేను ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ పెడుతూ ఉంటుందే. ఛా, నువ్వు నా ఇమేజ్ గురించి ఆలోచించాల్సింది. నేను నీ ఫ్రెండ్ అని చెప్తే బయట తంతున్నారు. చిచి, జక్కర్బర్గ్ కూడా చదువుంటాడు నీ కామెంట్స్. నేను నీ ఫ్రెండ్ కాబట్టి నాకు వచ్చాయి కొన్ని బూత్ మెసేజ్లు. అరే, జనాల తిట్లకి పిచ్చి పట్టిందా? గుమ్మడి, మళ్ళీ ఏదో కొమ్మ ఉంచాడు, ఏమైందిరా? నేను ఈరోజు తనని చూశానురా. అరే, కెమెరా కూడా ఉంది ఇక. దీంతో మనం ఫోటోలు తీసి లవ్ ఫెయిల్యూర్ ఆల్బమ్ అప్లోడ్ చేద్దాం, ఏమంటావు? ఈరోజు సాయంత్రం తనని చూశానురా. నేను ఎక్కాలనుకున్న ట్యాక్సీలోనే తను ఎక్కింది. ఎక్కేటప్పుడు చేతిలో ఉన్న కెమెరా కింద పడిపోయింది. ట్యాక్సీ ఎటో వెళ్ళిపోయింది. కానీ బుజ్జి తన స్మైల్ ఉందిరా. ద వన్. మళ్ళీ మొదలా? కష్టంరా దేవుడా, నీ ఫస్ట్ లవర్ మీద ఉన్న కోపం అప్పుడే చల్లారిపోయిందా? ఇంతమంది నిన్నిసార్లు ఎలా లవ్ చేస్తారు? ఫుడ్ తెచ్చాను, సిగ్గు లేకుండా తిను. వద్దులే, దీన్నే పట్టుకుని కూర్చో, నేను వెళ్ళి తింటాను. ఒక్కసారి గుర్తు తెచ్చుకో, ఎంతమంది అమ్మాయిలు మనం డైలీ చూస్తాం? అందరూ మనల్ని అట్రాక్ట్ చేస్తారా? ఎంతమందిని మనం నోటీస్ చేస్తాం? ఫుడ్ తినేటప్పుడు నేనేం నోటీస్ చేయను, డిస్టర్బ్ చేయకు ప్లీజ్. గుమ్మడి బుజ్జి, వందల మంది జనాల్లో 2 కళ్ళని మనం క్యాచ్ చేస్తాం. ఆ మూమెంట్ అందరికీ జరిగే ఉంటుంది, కరెక్టే కదా? కరెక్టే, చాలా కరెక్ట్. కానీ ఆ మూమెంట్ అయిన తర్వాత ఎవడ కళ్ళాడు మూసుకుని ఎవడదారులాడు పోతాడు. ఏమో, ఇది అలా కాదురా, ఒక గట్ ఫీలింగ్. ఏ స్మైల్ రా, నన్ను టోటల్గా పడేసి ఈ స్మైల్ ఎప్పుడు కనిపిస్తుందా అనుకునేవాడిని. ఇలాంటి ఊహలు వెనక వెళ్ళడంలో ఒక కిక్ ఉంటుందిరా. నీకు లేవా గుమ్మడి ఆ ఆశలు? ఉండవా మరి. లోకమంతా షేక్ అయిపోయి ఒక గేమ్ డెవలప్ చేయాలి.
గేమ్ లవర్స్ అందరూ పిచ్చెక్కిపోవాలి. ఇటువైపు మోడల్స్, అటువైపు డాలర్స్ది ప్రపంచం మొత్తం తిరిగి చూడాలి. వా, నీతో చెప్పి ఏ ప్రయోజనం లేదురా. నీ మనసు ఫుల్గా గన్సే ఉన్నాయి. రోజెస్ పెట్టుకోరా పంతినాయాల. రోజెస్సా? రోజెస్ పెట్టుకోవడానికి నేనేమన్నా రాజశేఖర్నా? నీకు కావాలంటే మడిచి బ్యాక్ ప్యాకెట్లో పెట్టుకో.